జీవ సామ్రాజ్యం ఇక్కడ జీవుల గురించి చదివే శాస్త్రాన్ని మనం సింపుల్ గా ఏమంటున్నాము బయాలజీ జీవ శాస్త్రం అని చెప్పేసి పేరుతో మనము పిలుస్తాం ఓకే సింపుల్ జీవుల గురించి చదివే శాస్త్రమే జీవ శాస్త్రం లేదా బయాలజీ అని చెప్పేసి అంటున్నాం మరి ఇక్కడ జీవులు అంటే మీరు గుర్తు పెట్టుకోవాలి ఇందులోపల మొక్కలు జంతువులు సూక్ష్మ జీవులు ఓకే సో మొక్కలు స్థాయి జంతువులు స్థాయి అదే విధంగా సూక్ష్మ జీవులు రావడం జరుగుతుంది మళ్ళీ సూక్ష్మ జీవులు అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అన్నమాట సూక్ష్మ జీవులకు ఎగ్జాంపుల్స్ ఏంటివి బ్యాక్టీరియాలు వైరస్లు ప్రోటోజోవాలు శిలీంద్రాలు శైవలాలు ఓకేనా సో బ్యాక్టీరియాలు వైరస్లు ప్రోటోజోవాలు శిలీంద్రాలు అంటే ఫంగీ అని చెప్పేసి అంటాము శైవలాలు అంటే నాచు మొక్కలు అన్నమాట ఆల్గీ అని చెప్పేసి పేరుతో మనము పిలుస్తాం ఓకేనా సో ఇది మరి జీవుల గురించి చదివేటటువంటి శాస్త్రం మరి ఇక్కడ ఈ బయాలజీ అనేటువంటి వర్డ్ని మొదటిసారిగా ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే లామార్క్ అనే శాస్త్రవేత్త సో ఇతని పైన మనకు గత ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లోపల క్వశ్చన్ రావడం జరిగింది ఓకేనా సో బయాలజీ అనే పదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అంటే లామార్క్ అని చెప్పేసే వ్యక్తి మరి ఇక్కడ ఈ బయాలజీ లోపల మనకు మేజర్గా మూడు బ్రాంచెస్ అనేవి ఉన్నాయి మొక్కలున్నాయి జంతువులున్నాయి సూక్ష్మ జీవులు ఉన్నాయి మరి మొక్కల గురించి చదివే శాస్త్రాన్ని మనం ఏమంటాము సింపుల్ బాటనీ అని చెప్పేసి అంటాం ఓకే మొక్కల గురించి చదివే శాస్త్రం బాటనీ మరి ఈ బాటనీ లోపల అత్యధికంగా పరిశోధనలు చేసి ఈ శాస్త్రానికి పితామహునిగా పిలువబడినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే దీనికి థియోప్రాస్టస్ ఎవరు వాళ్ళు థియోప్రాస్టస్ ఓకే సో థియోప్రాస్టస్ అనే వ్యక్తిని ఫాదర్ ఆఫ్ బాటనీ దేనికి వృక్ష శాస్త్రానికి పితామహునిగా ఫాదర్ ఆఫ్ బాటనీ అని చెప్పేసి పేరుతో మనం థియోప్రాస్టస్ అనేటువంటి శాస్త్రవేత్తను పిలుస్తాం ఓకే మరి జంతువులు సో జంతువుల గురించి చదివే శాస్త్రాన్ని మనం ఏమంటాము సింపుల్ జువాలజీ అని చెప్పేసి అంటాం ఏమంటాము జువాలజీ మరి ఈ జువాలజీ లోపల అత్యధికంగా రీసెర్చ్ చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే అరిస్టాటిల్ ఎవరు అరిస్టాటిల్ అనే శాస్త్రవేత్త గ్రీకు దేశానికి సంబంధించిన శాస్త్రవేత్త మరి ఈ అరిస్టాటిల్ జువాలజీ లోపలనే కాదు బయాలజీ లోపల కూడా అత్యధికంగా పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త కాబట్టి అరిస్టాటిల్ను మనం ఏమంటాం అంటే ఫాదర్ ఆఫ్ జువాలజీ అండ్ బయాలజీ ఓకేనా సో ఫాదర్ ఆఫ్ జువాలజీ అండ్ బయాలజీ అని చెప్పేసి అంటాం అంటే జంతు శాస్త్రానికి జీవ శాస్త్రానికి ఈ రెండింటికి పితామహునిగా ఎవరిని పిలవడం జరుగుతూ ఉంటుంది అంటే అరిస్టాటిల్ అని చెప్పేసి వ్యక్తిని మనము పిలుస్తాం ఓకేనా మరి ఇక్కడ సూక్ష్మ జీవుల గురించి చదివే శాస్త్రాన్ని మనం ఏమంటాము వీటన్నింటి గురించి కనుక చదివితే మైక్రోబయాలజీ అంటాం ఓకే మైక్రోబయాలజీ దీనిపైన గతం లోపల ప్రశ్న వచ్చింది మైక్రోబయాలజీ అరిస్టాటిల్ పైన కూడా గత ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లోపల ప్రశ్నలు రావడం జరిగింది క్లియర్ మరి ఈ మైక్రోబయాలజీ లోపల అత్యధికంగా పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే మనకు ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్త మీరందరూ వినుండాలి లూయిస్ పాశ్చర్ ఓకే లూయి పాశ్చర్ సో లూయి పాశ్చర్ను మనం ఏమంటాము అంటే ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అంటే సూక్ష్మ జీవ శాస్త్రానికి పితామహుడు అని చెప్పేసే పేరుతో మనం పిలుస్తాం ఓకేనా మరి ఇట్లా మనకు ఓవరాల్గా ఈ బయాలజీ అనేది ఉన్నది మరి ఇక్కడ ఈ బయాలజీ లోపల మేజర్ బ్రాంచెస్ ఏంటి అంటే మొక్కలు జంతువులు ఓకే సో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఓకే మొక్కలు జంతువులు మరి ఈ మొక్కలను జంతువులను దగ్గరి లక్షణాల ఆధారంగా ఏం చేస్తామంటే వివిధ రకాల సమూహాలుగా విభజించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మానవుడు మనము ఏ సమూహానికి సంబంధించినటువంటి జంతువు లేదా జీవి అంటే క్షీరదాలకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ మనం అంటే మనము పుట్టిన పిల్లలకు పాలిచ్చి పోషించడం జరుగుతుంది కాబట్టి ఇట్లా పాలిచ్చి పోషించేటువంటి ప్రపంచంలోని అన్ని జంతువులను ఒక సమూహంగా ఒక గుంపుగా విభజించడం జరిగింది ఆ గుంపును ఏమంటున్నాము క్షీరదాలు అని చెప్పేసి అంటున్నాం నేలపైన పాకే జీవులు ఉన్నాయి అనుకోండి వాటిని సరీసృపాలు అని చెప్పేసి గుంపు లోపల మనం చేర్చుతాం ఇట్లా మనము ఈ మొక్కలను కానీ జంతువులను కానీ దగ్గరి లక్షణాల ఆధారంగా ఏం చేస్తాము
వర్గీకరించడం జరుగుతుంది, గుంపులుగా విభజించడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ వర్గీకరణ గురించి చదివే శాస్త్రాన్ని మనం ఏమంటాం అంటే టాక్సానమీ అంటాం. సో దీనిపైన కూడా మనకు గతం లోపల ప్రశ్న రావడం జరిగింది, ఓకేనా. సో టాక్సానమీ అంటే అర్థం ఏంటి అంటే వర్గీకరణ గురించి చదివే శాస్త్రం. ఎవరి వర్గీకరణ? మొక్కలు కానీ జంతువులు కానీ, అంటే జీవ వైవిధ్యము. సో వీటన్నిటిని మనం ఏమంటాము? బయోడైవర్సిటీ. సో జీవ వైవిధ్యము, ఓకే. సో జీవ వైవిధ్యము అనేది దేనికి సంబంధించినటువంటి అంశం అని చెప్పేసి అన్నాడు గత ఎగ్జామ్ లోపల, ఓకే. కాబట్టి జీవ వైవిధ్యం అంటే ప్లాంట్స్ యానిమల్స్ రావడం జరుగుతుంది, వాటి వర్గీకరణ అంశాలు మనకి ఇందు లోపల ఉంటాయి. మరి వీటన్నింటి గురించి చదివితే దాన్ని ఏమంటున్నాం అంటే టాక్సానమీ అంటున్నాం. మరి ఈ టాక్సానమీ లోపల అత్యధికంగా పరిశోధన చేసి దీనికి పితామహునిగా పిలువబడినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే లిన్నేయస్ అనే శాస్త్రవేత్త. ఎవరు? లిన్నేయస్ అనేటువంటి శాస్త్రవేత్త. మరి ఈ లిన్నేయస్ను మనం ఏమంటాం అంటే ఫాదర్ ఆఫ్ టాక్సానమీ, అంటే వర్గీకరణ శాస్త్రానికి పితామహుడు అనేటువంటి పేరుతో, ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అని చెప్పేసి పేరుతో మనం లిన్నేయస్ అనేటువంటి శాస్త్రవేత్తను పిలుస్తాం. మరి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే లిన్నేయస్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. దాని పేరు ఏంటి అంటే ద్వినామీకరణ సిద్ధాంతం. ఏంటా పేరు? ద్వినామీకరణ సిద్ధాంతము. పేరులోనే ఉంది, ద్వినామీకరణ అంటే రెండు పేర్లు అన్నమాట. ఎవరికి రెండు పేర్లు అంటే ప్రతి మొక్కకు ప్రతి జంతువుకి, ప్రపంచం లోపల ఉన్నటువంటి ప్రతి మొక్కకు ప్రతి జంతువుకు రెండు పేర్లు ఉంటాయి. అదే శాస్త్రీయ నామం అంటే అని చెప్పేసి లిన్నేయస్ అనేటువంటి శాస్త్రవేత్త పిలిచినాడు. మరి ఈ రెండు పేర్లలో మొదటి పేరును ఏమంటారు అంటే ప్రజాతి అని చెప్పేసి పేరుతో పిలుస్తారు, ఓకేనా. రెండు పేర్లలో మొదటి పేరును ప్రజాతి అని చెప్పేసి అంటున్నాం. రెండవ పేరును ఏమంటారు అంటే జాతి అని చెప్పేసి పేరుతో మనం పిలుస్తాం, ఓకేనా. సో ప్రజాతి, జాతి. మరి జాతి అనేది కంప్లీట్గా వర్గీకరణ ఏదైతే ఉందో లేదా టాక్సానమీ ఏదైతే ఉందో దీనికి మూల లేదా ప్రాథమిక ప్రమాణంగా మనము జాతిని పిలవడం జరుగుతుంది. అంటే వర్గీకరణ అంతా కూడా దేని ఆధారంగా జరుగుతూ ఉంటుంది అంటే జాతి అని చెప్పేసి లక్షణం లేదా ఆ అంశం ఆధారంగా జరుగుతుంది. మరి ఈ జాతి అంటే అర్థం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మానవ జాతి ఉంది అనుకోండి, మనమందరం కూడా మానవ జాతి, పులుల జాతి, సింహాల జాతి ఇట్లా ఉంటుంది. మరి మానవులందరి లోపల క్రోమోజోమ్ల సంఖ్య ఎంత ఉంటుంది అంటే 46. అంటే జాతిని ఏ విధంగా మనం నిర్వచిస్తాం అంటే ఒకే క్రోమోజోముల సంఖ్యను కలిగి ఉండి, అది ఏదైనా కావచ్చు, వరి కావచ్చు, గోధుమ కావచ్చు, సింహం కావచ్చు, కుక్క కావచ్చు, నక్క కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒకే క్రోమోజోముల సంఖ్యను కలిగి ఉండి తమలో తాము ప్రత్యుత్పత్తి జరుపుకునేటువంటి జీవుల యొక్క గుంపు ఏదైతే ఉందో సో దాన్ని మనం ఏమంటాము అంటే జాతి అని చెప్పేసి అంటాం. సింపుల్. మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ ప్రజాతి, జాతి ఇవి రెండింటినే మనం ఏమంటాము? శాస్త్రీయ నామం, సైంటిఫిక్ నేమ్ అని చెప్పేసి అంటాం, ఓకే. మరి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కొన్ని ప్రాముఖ్యత ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి శాస్త్రీయ నామాలు ఇంపార్టెంట్, ఓకేనా. మరి ఏంటి అవి అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి వివిధ రకాల సింబల్స్, రాష్ట్రాలకు సంబంధించిన సింబల్స్ పైన అడగడు. మీకు తెలుగు అంటే మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ లోపల ఉండేటువంటి ఆ సింబల్స్ పైన మీకేం క్వశ్చన్ రాదు, ఎందుకంటే కండక్ట్ చేసేది ఆర్ఆర్బి వాళ్ళు కాబట్టి. కాబట్టి ఇది నేషనల్ వైడ్ ఎగ్జామ్ కాబట్టి, ఓకేనా. మనం జాతీయ అంశాలను చూద్దాం. సో నంబర్ 1, జాతీయ జంతువు. సో జాతీయ జంతువు ఏంటి మనకు? పులి. సో పులి, టైగర్, దీని యొక్క శాస్త్రీయ నామాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈస్ పాంథెరా టైగ్రిస్. ఏంటది? పాంథెరా టైగ్రిస్ అని చెప్పేసి. అదేవిధంగా జాతీయ వృక్షం, జాతీయ వృక్షం ఏది? మర్రి. మరి మర్రి యొక్క శాస్త్రీయ నామం ఏంటి అంటే ఫైకస్ బెంగలెన్సిస్, ఓకే. సో ఫైకస్ బెంగాలెన్సిస్ అనేది మర్రి యొక్క శాస్త్రీయ నామం. నెక్స్ట్ జాతీయ ఫలము ఏంటిది? జాతీయ ఫలము గుర్తుపెట్టుకోవాలి, మామిడి. సో జాతీయ ఫలం ఏది అంటే మామిడి. సో మామిడి యొక్క శాస్త్రీయ నామము మాంజిఫెరా ఇండికా.
మాన్సిఫెరా ఇండికా అని చెప్పేసి. నెక్స్ట్ జాతీయ పుష్పం, పుష్పం ఏది? లోటస్ అంటే తామర. సో దీని యొక్క శాస్త్రీయ నామం ఏంటి అంటే నీలంబో న్యూసిఫెరా. ఏంటది? నీలంబో న్యూసిఫెరా అని చెప్పేసి. నెక్స్ట్ జాతీయ జలచర క్షీరదం. సో జాతీయ జలచర క్షీరదం ఏంటి అంటే డాల్ఫిన్. సో డాల్ఫిన్. సో దీన్ని ప్లాటనిస్టా, ప్లాటనిస్టా గాంజెటికా అని చెప్పేసి అంటాం. సో ప్లాటనిస్టా గాంజెటికా, ప్లాటనిస్టా గాంజెటికా అంటే జాతీయ జలచర క్షీరదము, దట్ ఈస్ డాల్ఫిన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. డాల్ఫిన్ అనేది మానవుని తర్వాత రెండవ తెలివైనటువంటి జంతువు ప్రపంచం లోపల. చాలా ఇంపార్టెంట్. దీనిపైన కూడా గతం లోపల ప్రశ్న వచ్చింది, అత్యంత తెలివైన జంతువు ఏంటి అని చెప్పేసి నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు, కానీ అందులోపల మానవుడు లేదు. మానవుడు ఉంటే అత్యంత తెలివైన జంతువు ఎవరంటే మానవుడు, మానవుడు లేనప్పుడు అత్యంత తెలివైన జంతువు ఎవరు? డాల్ఫిన్ అని చెప్పేసి. డాల్ఫిన్ ను ప్లాటనిస్టా గాంజెటికా అని చెప్పేసి అంటాము. దెన్ భారతదేశం యొక్క సాంస్కృతిక జంతువు, కల్చరల్ యానిమల్, సాంస్కృతిక జంతువు ఏంటి అంటే ఏనుగు, ఏనుగు. సో దీన్ని ఎలిఫాస్ మ్యాక్సిమస్, సో ఎలిఫాస్ మ్యాక్సిమస్ అనేటువంటి పేరుతో మనము పిలుస్తాం. ఓకేనా? సో ఇది ఏనుగు అనేది భూమి పైన ఉన్నటువంటి మొత్తం జంతువుల లోపల అతిపెద్ద జంతువు. సో ప్రపంచం లోపల నేల పైన బ్రతికే జంతువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి లోపల అతిపెద్ద జంతువు ఏది అంటే ఏనుగు అని చెప్పేసి. ఓకేనా? అదేవిధంగా వీటన్నింటితో పాటు ఇంకా కొన్ని మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే కొన్ని అడగడానికి అవకాశం ఉన్నటువంటి శాస్త్రీయ నామాలు. వరి, సో వరిని ఒరైజా సటైవా, ఒరైజా సటైవా అని చెప్పేసి అంటాం. గోధుమ ట్రిటికం వల్గేర్, ఓకే, సో ట్రిటికం వల్గేర్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ మొక్కజొన్న, మొక్కజొన్నను మనం ఏమంటాము అంటే జియామేస్ అని చెప్పేసి అంటాం, జియామేస్ అని చెప్పేసి. నెక్స్ట్ టొమాటో, టొమాటోను లైకోపెర్సికం ఎస్కులెంటం, ఓకే, లైకోపెర్సికం ఎస్కులెంటం అని చెప్పేసి అంటాం. వంకాయ సొలానం మెలాంజినా, ఓకేనా, సొలానం మెలాంజినా అని చెప్పేసి అంటాము. బంగాళదుంప సొలానం ట్యూబరోజం, ఓకే, సొలానం ట్యూబరోజం అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ మానవుడు, మానవుని యొక్క శాస్త్రీయ నామము హోమో సెపియన్స్, ఓకే. సో హోమో సెపియన్స్ అనేది మానవునికి సంబంధించినటువంటి శాస్త్రీయ నామం. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి, ఎందుకంటే గతం లోపల మనకు శాస్త్రీయ నామాల పైన కూడా ఆర్ఆర్బి లోపల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల క్వశ్చన్స్ రావడం జరిగింది. క్లియర్? మరి ఇది వర్గీకరణకు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనము ఈ వర్గీకరణ లోపల ప్రధానంగా కనబడేటివి ఏంటివి? యానిమల్స్ అండ్ ప్లాంట్స్. మరి వీటి యొక్క యానిమల్స్ ఏ విధంగా వర్గీకరించబడ్డాయి, అదేవిధంగా ప్లాంట్స్ ఏ విధంగా వర్గీకరించబడ్డాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. మరి మొదటగా మనం జంతువుల గురించి మాట్లాడుకుందాం. సో జంతువులు, యానిమల్స్, ఓకే. మరి ఈ జంతువులను మనము బేసిక్గా రెండు రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. ఓకే, దేని ఆధారంగా వర్గీకరిస్తాము అంటే వెన్నెముక, బ్యాక్ బోన్ అన్నమాట. ఓకే, సో వెన్నెముక ఆధారంగా, బ్యాక్ బోన్ ఆధారంగా జంతువులను మనం రెండు రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. అందులోపల ఒకటి అకశేరుకాలు, సో నాన్ కార్డేటా అంటాం, అకశేరుకాలు. ఓకే, రెండవది సకశేరుకాలు, కార్డేటా, ఓకే, అకశేరుకాలు సకశేరుకాలు. మరి ఆ కశేరుకాలు గుర్తుపెట్టుకోండి, ఆ అనే పదం ఎక్కడొచ్చినా ఎప్పుడొచ్చినా గుర్తుపెట్టుకోవాలి, నో అన్నమాట, లేదు.
ఏం లేదు కశేరుకాలు లేవు కశేరుకాలు అంటే ఏంటిది వెన్నెముక ఓకేనా సో వెన్నెముక లేనటువంటి జంతువులను ఓరల్ గా మనం ఏమంటాము అకశేరుకాలు దెన్ సకశేరుకాలు స అంటే ఎస్ అంటే ఏంటి ఎస్ కశేరుకాలు ఉన్నట్టు లెక్క ఓకే సో కశేరుకాలు ఉంటే సకశేరుకాలు కశేరుకాలు లేదా వెన్నెముక లేకపోతే అకశేరుకాలు అని చెప్పేసి అంటున్నాం ఓకే మరి ఈ అకశేరుకాలను మనము 9 సమూహాలుగా క్లాసిఫై చేస్తాం ఒకటి ప్రోటోజువా మొదటిది ప్రోటోజువా రెండవది పోరిఫెరా మూడవది సిలెంటిరేటా నాలుగవది ప్లాటిహెల్మెంటిస్ ప్లాటీ హెల్మెంటిస్ అని చెప్పేసి ఐదవది నిమాటీ హెల్మెంటిస్ ఆరవది అనిలిడా ఏడవది ఆర్త్రోపోడా ఓకే ఎనిమిదవది మొలస్కా చివరిగా ఇకైనో డర్మేటా అని చెప్పేసి ఓకేనా సో ఇట్లా 9 సమూహాలు మనకు ఎందు లోపల కనబడుతున్నాయి అకశేరుకాల లోపల కనబడుతున్నాయి మరి అదే విధంగా సకశేరుకాల లోపల మనకు 5 సమూహాలు కనబడతా ఉంటాయి ఏంటివి అవి ఒకటి చేపలు రెండవది ఉభయచరాలు అంటే ఆంఫీబియన్స్ అని చెప్పేసి అంటాం మూడవది సరీసృపాలు అంటే రెప్టైల్స్ అని చెప్పేసి అంటాం నాలుగవది పక్షులు లేదా బోట్స్ ఆర్ ఏవ్స్ ఐదవది క్షీరదాలు అంటే మ్యామ్మల్స్ అన్నమాట మ్యామ్మల్స్ ఓకే సో ఇది కంప్లీట్ గా మనకు దేనికి సంబంధించింది జంతువులకు సంబంధించినటువంటి వర్గీకరణ మరి దీని లోపల మీరు ఎక్కువగా బాగా డీటెయల్స్ డెప్త్ అనాలసిస్ చేయకండి ఎందుకంటే మనకు దీనిపైన బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి నేను ఏదైతే ఇప్పుడు చెప్తున్నానో దాన్ని మాత్రమే చదవండి ఓకేనా ఒకవేళ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే ఎట్లాగైనా నా పుస్తక మార్కెట్ లోపల ఉంది మీకు అందరికీ తెలుసు విన్నర్స్ పబ్లికేషన్స్ జనరల్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకం ఉంటుంది మార్కెట్ లోపల సో ఆ పుస్తకాన్ని ఫస్ట్ మీరు తీసుకోండి దగ్గర పెట్టుకోండి మీకు డెప్త్ నాలెడ్జ్ కావాలి అనుకుంటే రెఫరెన్స్ కావాలి అనుకుంటే ఆ పుస్తకాన్ని ఒకసారి మీరు చూడండి ఓకేనా ఇప్పుడు నేను ఎక్స్క్లూజివ్గా ఆర్ఆర్బి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల చెప్తున్నాను అంటే ఆర్ఆర్బికి ఎంత అవసరం అనేది నాకు తెలుసు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను మరింతగా మీకు కావాలనుకుంటే పుస్తకం తీసుకొని పుస్తకాన్ని మీరు చదవండి క్లియర్ దెన్ కమ్ టు ఫస్ట్ వన్ ప్రోటోజువా సో జువా అంటే అర్థం ఏంటి అంటే యానిమల్ జువాలజీ అంటే జంతువుల గురించి చదివే శాస్త్రం కదా జువా అంటే యానిమల్ ప్రోటో అంటే అర్థం ఏంటి అంటే ఫస్ట్ అన్నమాట అంటే ఇవి మొత్తం జంతు రాజ్యం లోపలనే మొదటి జంతువులు ఓకే మొదటి జంతువులు అంటున్నాం కాబట్టి ఇవి ప్రాచీనమైన జంతువులు ఇవి రైట్ సో మరి ప్రాచీన జంతువులు కాబట్టి ఎట్లా ఉంటాయి ఇవి సింపుల్గా ఉంటాయి కాబట్టి సరళ జంతువులు అదేవిధంగా ఇవన్నీ కూడా ఒకే ఒక కణం చేత తయారు చేయబడి ఉంటాయి కాబట్టి వీటిని ఏకకణ జీవులు అని చెప్పేసి అంటాం ఓకే సో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ సో దీనిపైన ఏకకణ జీవుల పైన మీకు గతం లోపల ఆర్ఆర్బి లోపల ఎగ్జామ్ లోపల ప్రశ్న రావడం జరిగింది ఈ క్రింది వాణి లోపల ఏకకణ జీవులు ఏవి అన్నాడు ఓకే మనకు మొత్తం ఇవన్నింటి లోపల ఏకకణ జీవులు ఒకే ఒక సమూహం లోపల వర్గం లోపల మనకు కనబడతాయి అదేంటి అంటే ప్రోటోజువా ఓకేనా కాబట్టి ఇట్లాంటి బేసిక్ క్వశ్చన్స్ మాత్రమే మనకు ఉంటాయి అదేవిధంగా ఇందులోపల నేను చెప్పే ఎగ్జాంపుల్స్ను మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అమీబా సో పేరామీషియం ప్లాస్మోడియం యుగ్లీనా ఓకే ఈ 4 ఎగ్జాంపుల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఈ 4 ఏ వర్గానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇవి ప్రోటోజువా ఓకే అమీబా పేరామీషియం ప్లాస్మోడియం ప్లాస్మోడియం మీరు చాలా సందర్భాల లోపల వినుండాలి సో ప్లాస్మోడియం ఏ వ్యాధిని కలిగిస్తుంది మలేరియాను కలిగించేటువంటి జీవి అన్నమాట ఇది సో మలేరియా వ్యాధిని కలిగించే జీవి ఏది అంటే ప్లాస్మోడియం మలేరియా ఏంటి అనేది మనం వ్యాధుల చాప్టర్ ఉంది వ్యాధుల చాప్టర్ లోపల మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం దెన్ యుగ్లీనా సో యుగ్లీనా లోపల మనకు జంతువు లక్షణాలు ఉంటాయి అదేవిధంగా మొక్కల లక్షణాలు కూడా ఉంటాయి
సో మొక్కలు జంతువులు రెండు లక్షణాలు ఉన్నాయి యుగ్లీనా లోపల. కాబట్టి దీన్ని మొక్కలకు జంతువులకు మధ్య లోపల సంధానకర్తగా, సంధానకర్త కనెక్టింగ్ లింకుగా మనం దేన్ని పిలుస్తాము అంటే యుగ్లీనాను పిలవడం జరుగుతుంది. క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ యు నో ఫస్ట్ వన్. దెన్ కమ్ టు సెకండ్ వన్, పోరిఫెరా. సో పోరి అంటే, పోర్ అంటే అర్థం ఏంటి అంటే రంధ్రము లేదా రంధ్రాలు. సో ఫెరా అంటే అర్థం ఏంటి అంటే కలిగి ఉండడం. ఓకే, సో పోరి అంటే రంధ్రము, ఫెరా అంటే కలిగి ఉండేటువంటి జీవులు అన్నమాట. అంటే వీటి యొక్క కంప్లీట్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాడీ అనుకున్నట్లయితే ఈ బాడీ లోపల చాలా రంధ్రాలు ఉంటాయి ఇట్లా. సో శరీరం పైన మొత్తం కూడా రంధ్రాలు ఉంటాయి ఇట్లా. ఇవన్నీ లోపల కలిసి ఒక కాలువ వంటి, ఇట్లా మొత్తం కూడా కాలువ వంటి వ్యవస్థ ఏర్పడుతుంది. మరి ఈ కాలువ వంటి వ్యవస్థను మనం ఏమంటాం అంటే కుల్యా వ్యవస్థ అని చెప్పేసి అంటాం. ఓకే, కెనాల్ సిస్టమ్ అంటారు, కుల్యా వ్యవస్థ. మరి ఇవన్నీ జంతువులు ఎట్లా ఉంటాయంటే ఇవన్నీ నీటి లోపల ఉంటాయి. నీటి లోపల ఏదైనా ఒక ఆధారానికి అంటే రాయి కాని లేకపోతే ఏదైనా ఒక భాగానికి ఇట్లా అతికి పెట్టుకొని నివసించడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి జీవనాన్ని మనం ఏమంటాము అంటే స్థానబద్ధ జీవనము. ఏమంటాము? స్థానబద్ధ జీవనం అని చెప్పేసి అంటాం, గుర్తుపెట్టుకోవాలి. సో స్థానబద్ధ జీవులు, కుల్యా వ్యవస్థ లేదా కాలువల వంటి వ్యవస్థ ఉంటుంది, శరీరం పైన రంధ్రాలు అనేకంగా కనబడడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే స్పంజికలు, స్పాంజెస్ అన్నమాట. సో అన్ని రకాల స్పంజికలు మనకు ఇక్కడ పొరిఫెరా సమూహం లోపల కనబడతా ఉంటాయి. దెన్ నంబర్ త్రీ, మూడవ అంశం ఏంటి అంటే సిలెంటిరేటా అని చెప్పేసి. మరి ఈ సిలెంటిరేటా అనేటువంటి జీవుల లోపల ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీనికి ఎగ్జాంపుల్ హైడ్రా అనేటువంటి జీవి. సో ఇది హైడ్రా అనుకున్నట్లయితే సిలెంటిరేటా లోపల జీవు లోపల జీవి శరీరం మధ్య భాగం లోపల ఒక పెద్ద ఖాళీ ప్రదేశం ఇట్లా ఉంటుంది. ఈ ఖాళీ ప్రదేశాన్ని మనం ఏమంటాము అంటే సిలెంటిరాన్ అని చెప్పేసి అంటాం. ఓకే, సిలెంటిరాన్ అనేటువంటి ఒక ఖాళీ ప్రదేశము శరీరం మధ్య భాగం లోపల ఏ జీవులనైతే లోనైతే ఉంటుందో ఆ జీవుల యొక్క గుంపును ఏమంటాము అంటే సిలెంటిరేటా అని చెప్పేసి అంటాం. మరి ఎగ్జాంపుల్స్, దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే హైడ్రా, అదేవిధంగా అరీలియా. సో అరీలియాను సింపుల్గా మనం ఏమంటాం అంటే జెల్లీ ఫిష్ అని చెప్పేసి అంటాం, జెల్లీ చేప అంటాం. కాకపోతే ఇది ఫిష్ కాదండి, ఇట్ ఇస్ నాట్ ఎ ఫిష్. ఇది జెల్ లాగా జారిపోయే స్వభావాన్ని కలిగి ఉండడం జరుగుతుంది కాబట్టి జెల్లీ చేప అని చెప్పేసి అంటున్నాం. అదేవిధంగా మనకు కోరల్స్ అంటే ప్రవాళాలు. సో కోరల్స్ లేదా ప్రవాళాలు అని చెప్పేసి సాధారణంగా మనకు ఈ ప్రవాళాలు అనేటువంటి సిలెంటిరేటా జంతువులు ఎక్కడ పెరుగుతూ ఉంటాయి అంటే సముద్రాల లోపల, సీస్ ఆర్ ఓషియన్స్, సముద్రాల లోపల పెరుగుతూ ఉంటాయి. వీటి బాడీ అంతా కూడా చాలా గట్టిగా దృఢంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, గట్టిగా దృఢంగా అనేటువంటి పదం వచ్చింది అంటే అందులోపల తప్పనిసరిగా ఏముంటుంది అంటే కాల్షియం కార్బోనేట్ అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి వీటి శరీరము మనకు కాల్షియం కార్బోనేట్ చేత తయారవుతుంది. మరి ప్రపంచం లోపలనే అతిపెద్ద ప్రవాళ సమూహాలు మనకి ఎక్కడ కనబడతా ఉంటాయంటే చాలా పెద్ద ప్రవాళ సమూహాలు ఉన్నటువంటి దేశము ఆస్ట్రేలియా. మరి ఏంటి ఆ పేరు, ఆ ప్రవాళ సమూహాన్ని మనం ఏమంటాము అంటే గ్రేట్ బ్యారియర్ రీఫ్, గ్రేట్ బ్యారియర్ రీఫ్ అని చెప్పేసి అంటాం. సో దీనిపైన కూడా మీకు గత ఆర్ఆర్బి లోపల ప్రశ్న రావడం జరిగింది. ఓకేనా? సో గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది, గ్రేట్ అంటేనే చాలా పెద్దదన్నమాట, అతిపెద్ద ప్రవాళాల గుంపు ఉన్నటువంటి ప్రదేశము ఏ దేశంలో ఉన్నది, ఇది ఆస్ట్రేలియా దేశం లోపల ఉన్నది. ఓకేనా? సో ఇది మరి మనకు మూడవ సమూహం, దట్ ఈస్ సిలెంటిరేటా. దెన్ కమ్ టు నంబర్ ఫోర్, ప్లాటీ హెల్మెంతిస్. హెల్మెంతిస్ అంటే అర్థం ఏంటి అంటే పురుగులు, హెల్మెంతిస్ అంటే పురుగులు అన్నమాట. ప్లాట్ అంటే బల్ల పరుపుగా ఉండే పురుగులు, పేరులోనే ఉంది. సో ఇవి బల్ల పరుపు పురుగులు, సింపుల్. మరి ఇందులోపల విసర్జన క్రియ అంటే శరీరంలో తయారయ్యే వ్యర్థ్య పదార్థాలను బయటకు పంపించడానికి కొన్ని ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి. సో వాటిని ఏమంటాం అంటే జ్వాలా కణాలు అంటాం. ఇంపార్టెంట్, జ్వాలా కణాలు అని చెప్పేసి పేరుతో పిలుస్తాం, సింపుల్. ఎగ్జాంపుల్ టీనియా సోలియం, టీనియా సోలియం అనేటువంటి ఒక జీవి. రెండవది ప్లనేరియా అని చెప్పేసి ఒక జీవి.
ओके सो टीनिया सोलियम प्लानेरिया देन कम टू नंबर 5 निमाटी हेल्मेंथिस हेल्मेंथिस अंटे पुरुगुलु निमाट अंटे अर्थमेंटी अंटे गुंड्रन निर्माण फर एग्जांपल इदोक पुरुगु अनुकोंडि सो दीनि मनं अड्डंगा कत्तिरिंचिनट्लयिते अड्डंगा कट् चेसाम अनुकोंडि सो अड्डंगा कट् चेसि मनकि एट्ला कनबडुतुंदि इदि గుండ్రంగా కనబడుతుంది సో ఇట్లాంటి స్ట్రక్చర్ ఏ పురుగులకైతే ఉంటుందో వాటిని నిమాటి హెల్మెంథిస్ అని చెప్పేసి అంటాం ఇంపార్టెంట్ మరి ఈ నిమాటి హెల్మెంథిస్ పురుగులు అన్ని కూడా పరాన్న జీవులు అంటే పారాసైట్స్ అన్నమాట పరాన్న జీవులు అంటే అర్థం ఏంటి ఒక జీవి ఇతర జీవుల పైన గాని లోపల గాని పెరిగి దానికి నష్టాన్ని కలిగించడం జరుగుతుంది ఓకేనా ఏ జీవైతే దాని ఒక ఏ జీవైతే మరొక జీవి పైన కాని లోపల కాని పెరిగి దానికి నష్టాన్ని చేకూర్చినట్లయితే దాన్ని మనం ఏమంటాము పరాన్న జీవులు అని చెప్పేసి అంటాం ఇంతకు ముందు చెప్పాను మీకు ప్లాస్మోడియం ఇది మానవునికి నష్టాన్ని కలిగించేటువంటి జీవి కాబట్టి ఇది కూడా ఒక పరాన్న జీవికి బెస్ట్ ఎగ్జాంపుల్ రైట్ మరి ఇక్కడ నిమాటి హెల్మెంథిస్ కు ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఆస్కారిస్ ఆస్కారిస్ అని చెప్పేసి దీనిని ఏలిక పాము లేదా గుండ్రని పురుగు అని చెప్పేసి అంటాం ఏలిక పాము లేదా గుండ్రని పురుగు అని చెప్పేసి అంటున్నాం రెండవది ఉకరేరియా ఓకే సో ఉకరేరియా అని చెప్పేసి ఉకరేరియా అనేది ఒకటి రెండవది ఆస్కారిస్ అని చెప్పేసి ఒకటి ఈ రెండు ఎగ్జాంపుల్స్ మనకు దేనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ నిమాటి హెల్మెంథిస్ అనేటువంటి వర్గానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్